ఈరోజు గోదావరి కని ప్రాంతంలో అఖిల భారత యువజన సమైక్య ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో పాకిస్తాన్ ముష్కరుల దిష్టిబొమ్మను దహనం చేయడం జరిగింది. నిన్న జరిగినటువంటి జమ్మూ కాశ్మీర్ శ్రీనగర్ ప్రాంతంలోని పుల్వాడా జిల్లాలోని అవంతిపుర ప్రాంతంలో దాదాపు 42 మంది పై చీలిక భారత సైనికులను ఆత్మాహుతి దాడితో పూర్తిగా పాకిస్తాన్ టెర్రరిస్టులు దాడులు ధ్వంసము బాంబులు పేల్చేసి అతి దారుణంగా చంపేయడం జరిగింది. అఖిల భారత యువజన సమైక్య వారికి జోహార్లు అర్పిస్తూ భారతదేశ ప్రభుత్వము వెంటనే స్పందించి ఆ ముష్కరులు వారి అంతిమయాత్ర కాకముందే వారికి తగిన బుద్ధి చెప్పాలని మేము కేంద్ర ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉంది. ఇట్లాంటి ముష్కరులు భారతదేశ సరిహద్దులోకి ఎంటర్ కాకుండా కఠినమైనటువంటి చట్టాలు తెచ్చి వారిని అంతం చేసి ఈ టెర్రరిజం అనేది లేకుండా చేయాలని ప్రపంచ శాంతి కోరుకుంటామని ఈ సందర్భంగా యువజన సమైక్యగా మేము తెలియజేస్తూ ఉన్నాం.